రసాయన ఎరువులను క్రిమి సంహారక పురుగుల మందులు వాడకుండా అధిక పోషకాలు కలిగిన దేశవాళీ వరిని సాగు చేస్తున్నాడు ఔత్సాహిక రైతు. ప్రజలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో వివిధ రకాల దేశవాళీ రకాలను సాగు చేస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు వెంకట్రామిరెడ్డి. అధిక పోషకాలు కలిగిన దేశవాళీ వరి వంగడాలను పండించి తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని ఘంటాపదంగా చెప్తున్నాడు. మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులనే తాను ఆచరిస్తున్నానని సగౌరవంగా చెప్తున్నాడు. సేంద్రియ ఎరువులతో పంటలను పండిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. దేశవాళీ రకాలను ఏ విధంగా సాగు చేయవచ్చు, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో రైతు వెంకటరామిరెడ్డి మాటల్లోనూ తెలుసుకుందాం. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం ఎక్కువైంది. వాటి ధరలు రెక్కలు తొడిగి పెట్టుబడి రెట్టింపవుతోంది. భూమి నిస్సారమవుతోంది. ఏటేటా దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. అంతేకాదు, పంట ఉత్పత్తిలో క్రిమి సంహారక అవశేషాలు వెలుగు చూస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. అంపశయ్యపై ఉన్న సేద్యానికి ఊపిరి పోస్తున్నారు ఔత్సాహిక వంతులు. ఈ కోపలోకి వస్తాడు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నీనమూరు గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి. స్వతహాగా ఇతను కూడా ఇంజనీర్. అయితే సాగుపై మక్కువతో తనకున్న పొలంలో ప్రకృతి సేద్యం చేసేందుకు మొగ్గు చూపాడు. తన వ్యవసాయ క్షేత్రంలో అంతరించిపోతున్న దేశవాళీ వరి వంగడాలను పండిస్తున్నాడు. ఎన్నో పోషకాలు కలిగి దేశవాళీ రకాలైన నవారా, మైసూర్ మల్లిక, కాలబట్టి, కుంకుమ పువ్వు, గౌస్ రకాలను సాగు చేస్తున్నాడు. నా పేరు కుడుమల వెంకటరామిరెడ్డి. నేను చదివింది ఇంజనీరింగ్ అయినా కానీ వ్యవసాయం మక్కువతోనే నేను నా వ్యవసాయ క్షేత్రంలో గత 4 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతులు అంటే పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ విత్తనాలతోనే నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది. నా 3.5 ఎకరాల్లో 6 రకాల దేశవాళీ వరి విత్తనాలను పండించడం జరుగుతుంది. ఇందులో మేజర్గా మైసూరు మల్లిక అనేది 2 ఎకరాలు వేసాను, నవారా అనేది 1 ఎకరం, కుంకపువ్వు అనేది 1 ఎకరం, బహురూపి అనేది 1 ఎకరం, అలాగనే తిరుమల తిరువతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం కింద ఈ సంవత్సరం నుంచి పెట్టడానికి ఒక వెరైటీని ఇచ్చారు. అది అస్సాంకు సంబంధించి అస్సాం రాష్ట్రం నుంచి వచ్చిన గౌచ్ అనే విత్తనం అని ఇచ్చారు. దాన్ని కూడా నా క్షేత్రంలో పండిస్తున్నాను. ప్రజెంట్ వీటన్నిటికీ మూల కారణం దేశవాళీ విత్తనం అంటేనే ఆహారానికి, మనిషికి కావాల్సిన ఎనర్జీకి కావాల్సిన పోషకాలు మొత్తం దేశవాళీ విత్తనాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క జబ్బుకు బాగా పనిచేస్తుంది. అధిక దిగుబడి వద్దు, మంచి ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో రైతులందరూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పాటుగా అధిక పోషకాలు కలిగిన దేశవాళీ వరి వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయంలో రసాయనక ఎరువులకు బదులుగా గోవు పేడ, గోమూత్రంతో పాటుగా బెల్లం, పప్పుల పిండితో తయారు చేసిన జీవామృతం 10 రోజులకు ఒకసారి నీటి ద్వారా పంటకు పంపితే అన్ని రకాల ఖనిజాలు, పోషకాలు అందుతాయని చెబుతున్నాడు. భూమిలో ఇచ్చే ప్రతిదీ మన కెమికల్స్ కింద కెమికల్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ కింద ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లో ఉంది. వాళ్ళు కెమికల్స్ తయారు చేశారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మందులు. అవి కెమికల్స్ కానే కావు, అవి వేస్ట్ డీకంపోజర్ లాగా వాటి అందరికి అయ్యే 1-2 కిలోలు బెల్లం వేసి 200 లీటర్ల నీళ్ళలో కనుక ఆ మందులు కలిపితే అయ్యే బ్యాక్టీరియా కొల్లలుగా తయారయ్యి అవి మనం కనుక ఆ నీళ్ళను భూమికి ఇచ్చటం పైన పిచికారి చేస్తే 1గా పురుగు మందులు కొట్టినోడు దానికన్నా కానీ మంచిగా ఉంటుంది, భూమిలో మందులు వేసినోడు దానికన్నా కానీ మంచిగా ఉంది. ఆ మందులు వాడితే మేము ప్రజెంట్ అవి వాడుతున్నాం. వాటిలో ఇప్పుడు నా కాడ ఉన్నాయి భూమిలో వాడే మందుల్లో అజోస్పైరం, అజిటో బ్యాక్టీరియా, ఎన్పికే, పిఎస్పి. ఎన్పికే అంటే నత్రజని, ఫాస్ఫరం, పొటాషు. మనం డిఏపీని ఉన్నాను, యూరియాలు, తర్వాత ఎన్పికే అంటే 20-20 కానీ 300 కొనుక్కునే పని లేదు. ఆ ఎన్పికేలో 300 ఉన్నాయి, 200 లీటర్లో 2 కిలోలు బెల్లం వేసి 100 గ్రాములు కనుక ఎన్పికే కనుక మనం కలిపితే ఈక్వల్ 63 సమానం. అట్ట మనం 10 రోజులకు ఒక తడిచ్చుకుంటా పోతుంటే సరిపోద్ది. ప్లస్ దానికి తోడు మొక్కేసిన కాడ నుంచి మనం గోఆధారితంగా మాకు ఒక ఆవు ఉంది, ఆవు నుంచి రోజుకు 10 కిలోలు పేడ వస్తుంది, 10 లీటర్లు ఆవు మూత్రం వస్తుంది. రోజుకి 200 లీటర్లు 10 కిలోలు ఆవు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రం, 2 కిలోలు పప్పుల పిండి, 2 కిలోలు బెల్లం, దోశడు పుట్ట మన్ను ఎక్కడైనా గిట్ల మీద తీసుకొచ్చి అందుట్లో వేసి 28 గంటలు కనుక
లేదా 40 గంటలు ఉంచి మంచిగా అది డెవలప్ అయ్యింది బ్యాక్టీరియా, దాన్ని కనుక నీటిలో ఇస్తే వారానికి ఒకసారి మొన్నేసిన దానికన్నా మంచిగా నెంబర్ వన్ ఎదిగింది. దానికి తోడు అమృత ద్రావణం అనేది మన పప్పుల చెక్కలు ఏదైనా సరే మనం నూనెలు తీస్తాం, కొబ్బరి చెక్క, శనగ చెక్క, నూనె చెక్క, అలసందలు, ఆవాలు, ఆముదము, ఈ చెక్కలన్నీ కిలో 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 వేసేసి 200 లీటర్లు కిలో కిలో 5 రకాలుంటాయి, 3 రకాలుంటాయి, 6 రకాలుంటాయి వేసేసి 2 కిలోల బెల్లం ఒక 20 లీటర్లు కనుక వేస్ట్ డీకంపోజర్ అందుట్లో పోసి కనుక 4 రోజులు ఉంచేస్తే నెంబర్ వన్ అమృత ద్రావణం తయారైద్ది. దాంట్లో అన్ని రకాల పోషకాలు తయారైతాయి. దాన్ని పిచికారీ చేస్తే నెంబర్ వన్ గా పైరు మంచిగా గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది. ఏ మందులు వాడిన అవసరం లేదు, ఎలాంటి కెమికల్ వాడిన అవసరం లేదు. పురాతన వరి వంగడమైన కాలబట్టిని సాగు చేస్తున్నాడు. కాలబట్టి రకం వడ్లు నల్లగా ఉండడమే కాకుండా బియ్యం కూడా నల్లగా ఉండడం విశేషం. దీని పంట కాలం 150 రోజులు. కాలబట్టి బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్, ఊబకాయం, థైరాయిడ్ వ్యాధుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుందని చెబుతున్నాడు వెంకటరామరెడ్డి. వెరైటీ దీని ఇది దేశవాళీ ఉరి. ఇది పంటకాలం వచ్చేసి 150 రోజులు. ఇది పైరు నలుపు, గింజ నలుపు, బియ్యము నలుపు. ఇది మెయిన్ మంచి పోషకాలు ఉన్నది, మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగే పైరు. ఇది ముఖ్యంగా క్యాన్సర్కి మంచిగా మంచి మెడిసిన్గా పనిచేసేది ఉరి. తర్వాత ఊబకాయం, థైరాయిడ్ ఈ మూడింటికి నెంబర్ వన్గా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి కూడా 250-300 ఉన్న వాళ్ళకి మంచిగా నార్మల్ అయిపోద్ది ఇది వాడిన వాళ్ళకి. దేశవాళీ వంగడాల్లో ఇంకో రకం కుంకుమ పువ్వు. దీన్ని పంటకాలం వచ్చేసి 120 రోజులుగా ఉంది. ఈ రకాన్ని ఖరీఫ్ మరియు యాసంగిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఇది సాంబా మసూరి బియ్యం కంటే చిన్నగా ఉండడం విశేషం. కుంకుమ పువ్వు ఇది దేశవాళీ వెరైటీయే. దీని పంటకాలం వచ్చేసి 120 రోజులు. ఇది యాసంగికి పనిచేస్తుంది. వర్షాకాలం అంటే ఖరీఫ్కి రబీకి రెండింటికి అనువైన పంట రకం. సామ మసూరి మీద సన్నం బారు కూడా ఇది అందరూ తినడానికి అనువైనది. దేశవాళీ అంటేనే మ్యాక్సిమం అన్ని పోషకాలు ఉన్న పుష్కలంగా పోషకాలు ఉన్న వెరైటీల్లో ఇది ఒక వెరైటీ. ఇక మైసూర్ మల్లి రకం. దీని పంటకాలం 135 రోజులు. మైసూర్ మల్లిక రకాన్ని దేశవాళీ వంగడాల్లో నంబర్ వన్ గా చెప్పవచ్చు. దీనిలో దాదాపు 18 రకాల పోషకాలు ఉన్నాయి అనే విషయం శాస్త్రీయంగా కూడా నిరూపించబడిందని చెబుతున్నాడు వెంకటరామరెడ్డి. ఈ రకం కూడా ఖరీఫ్ మరియు యాసంగిలో సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది మైసూర్ మల్లిక పైరు. ఇది దీని పంటకాలం వచ్చేసి 135 రోజులు. ఈ మైసూర్ మల్లిక దేశవాళీలో నెంబర్ వన్ది. ఇది ఇది నెంబర్ వన్ ఎందుకు చెబుతున్నా అంటే దీంట్లో 18 రకాల పోషకాలు ఉన్నాయి ఈ మైసూర్ మల్లికలో. బియ్యం తెలుపు, సామ మసూరి కన్నా సన్నగా ఉంటాయి. ఇది వయసోళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు, వృద్ధులు తినొచ్చు. మెయిన్ ఏంటంటే పిల్లలకి నెంబర్ వన్గా ఉంటుంది అంటే గ్రోత్ బాగుంటుంది పిల్లలకి. ఇది వాడిన వాళ్ళకి మైసూర్ మల్లిక రైస్ వాడిన వాళ్ళకి ఇది దేశవాళీలో నెంబర్ వన్ మెయిన్. ఇది కూడా రబీకి ఖరీఫ్కి రెండింటికి వాడుకోవచ్చు. ఇక దేశవాళీ రకాలలో నవారా వంగడం కూడా ప్రధానమైందని చెప్పవచ్చు. ఈ బియ్యం ఎర్రగా ఉంటాయి. దీని పంటకాలం 120 రోజులు. నవారా ధాన్యం మోకాళ్ళ నొప్పులకు, ఊబకాయానికి దివ్య ఔషధంగా పనిచేస్తుందని అంటున్నాడు ఈ రైతు. నవారా నవారా అంటే ఇది పైరు మామూలుగానే ఉంటుంది, ఒడ్లు నలుపు, బియ్యం ఫుల్ రెడ్ ఉంటాయి. ఈ నవారా పంటకాలం వచ్చేసి 120 రోజులు. ఇది షుగర్ వ్యాధికి, ఊబకాయానికి, మోకాళ్ళ నొప్పులకి నెంబర్ వన్ రైస్ ఇది. ఇది షుగర్ 700 ఉన్నా కానీ వితిన్ 7 కిలోల రైస్ తినేకల్లా నార్మల్కి వచ్చేస్తుంది. ఏ మందులు వాడిన అవసరం లేదు. ఇది ప్రయోగాత్మకంగా మేము చూసినాం, ఇద్దరు ముగ్గురికి ఇచ్చి షుగర్ కంట్రోల్ అయింది వాళ్ళకి. ఇంకొక లక్షణం ఏంటంటే ఇది పోషకాలు ఉండటమే కాదు, ఇది మిల్లు పట్టిన తర్వాత హాఫ్ కటింగ్ కానీ నూక కానీ అయింది, ఆ నూకను చల్లే మొలకొత్తుంది. ఆ మొలకని మొలచిన మొలకని ప్రధాన పొలాలు ఇస్తే పంట కూడా పండిద్ది. ఇది మేము ప్రయోగాత్మకంగా చూసాం. ఇది నెంబర్ వన్ నూకే మొలకొత్తుందంటే ఇది ఎంత యాల్యుబుల్దో ఇక దాని ప్రకారం మనం ఎక్స్పెక్ట్. ఇక పురాతన వంగడాల్లో మరో రకం బహురూపి. ఈ బియ్యాన్ని వినియోగించడం వల్ల మహిళల్లో సాధారణంగా వచ్చే సమస్యలకు చెక్ పెడుతుందని చెబుతున్నాడు వెంకటరామరెడ్డి. బహురూపి అంటే బహు పోషకాలు ఉన్న ఒరి కాబట్టి దీన్ని బహురూపి అన్నారు దేశవాళీలో. ఇది గనక వాడితే మెయిన్ ఆడవాళ్ళు వాడితే గర్భాశయానికి సంబంధించిన ఏమున్నా కానీ మంచిగా నయమైతాయి. ప్లస్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆడపిల్లలకి ఋతుక్రమం 10 సంవత్సరాలకు ఉంది. అది ఈ బియ్యం గనక 10 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల వయసు కాడి నుంచి
వాడితే గనక ఈ ఋతుక్రమం అనేది 14 నుంచి 18 సంవత్సరాల వరకు పెరిగిద్ది అనేది మాకు ఇతను ఇచ్చిన విజయరామ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. అస్సాం విత్తనం, దీన్ని అస్సాం రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకున్నారు. దీని పంట కాలం 135 రోజులు. అయితే ఈ ధాన్యాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఉపయోగిస్తారు. దీన్ని పండించమని అధికారులు చెప్పారని, అందువల్లే ఈ అస్సాం రకాన్ని పండిస్తున్నామని తెలిపాడు. అయితే ఈ ధాన్యాన్ని స్వామి వారికి ఉచితంగా ఇస్తారని చెబుతున్నాడు వెంకటరామరెడ్డి. అస్సాం స్టేట్ నుంచి వచ్చిన ఇత్తనం, దీని గౌచ్ అంటారు. ఈ ఇత్తనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వామివారి నైవేద్యం కోసం నాకు పండించమని ఇచ్చిన వెరైటీ ఇది. దీని పంటకాలం 135 రోజులు. ఈ పొలంలో ఎన్నైతాయో, ఈ 15 క్వింటల్లో ఎన్నైతాయో అన్ని స్వామివారికి నేను ఫ్రీగా నైవేద్యానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. దీని పేరు గౌచ్. ఇది అయితే ఇందులో ఔషధ గుణాలు ఏమేమి ఉన్నాయో ఇక వాళ్ళు మనకైతే చెప్పలేదు. ఇప్పటికైనా రైతులు ఒక్కొక్క గ్రామానికి 10 దేశవాళీ వరి రకాలను దత్తత తీసుకుని పండిస్తే ఒక జిల్లాలోని 500 రకాల వరి వంగడాలను సంరక్షించుకోవచ్చు. వ్యవసాయ అధికారులు ప్రకృతి సేద్యంతో దేశవాళీ రకాలను పండించే రైతులకు తగిన ప్రోత్సాహం అందించాలని కోరుతున్నాడు ఈ రైతు. నేను లాస్ట్ ఇయర్ ఈ దేశవాళీ విత్తనాన్ని 2.5 ఎకరాల్లో వేసాను. నా పండిన 50 బస్తాలను కూడా నేను ఎవరికి దళారులు కమ్మల, అంటే కమిషన్ బేరానికి కొట్టేవాళ్ళకి కమ్మలేదు. చాలా మంది అడిగారు నాకేండి అని. కారణం ఏంటంటే వాళ్ళు ఈ మైసూర్ మల్లిక కానీ బహురూపి కానీ 100, 110 అట్లా అమ్ముతున్నారు. నవారు వచ్చరికి 150 అమ్ముతున్నారు. కాలాబట్టి వచ్చరికి 260 రూపాయలు అమ్ముతున్నారు. కానీ దానివల్ల అంత రేటు ఉండటం వల్ల జబ్బులు ఉన్నోళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు తెల్లకపోతున్నారు. అందుకని నేను మ్యాక్సిమం తినగలిగిన వాళ్ళు, అంటే ఏ జబ్బులు అయితే ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్గా వినియోగదారుడికే నేను అమ్ముతున్నా. ఇప్పటివరకు నేను అమ్మింది మొత్తం ఒక నవారా మట్టికి 80 రూపాయలు అమ్మాను, కదవేయన్ని 65 రూపాయలు లెక్క అమ్మాను. ఏది మైసూర్ మల్లిక కానీ బహురూపి కానీ తర్వాత కుంకపువ్వు కానీ ఇవన్నీ 65 రూపాయలు లెక్క అమ్మాను కిలో బియ్యం. కానీ నా ఎప్పుడో 3 నెలల నాడు అయిపోయినాయి. తినేవాళ్ళకు తక్కువ రేటు ఉండేరు కల్లా నా కాడికి ఎక్కువ మంది వచ్చి వినియోగదారులు తీసిపోయారు. అదే బేరగాడి కాడు ఉంటే మట్టికి ఆ ఒడ్లు అంతే ఉంటాయి. ఎవడో రీచ్ పీపుల్ ఒకడు వచ్చి ఏదో జబ్బున్నోడు కొనకపోయేవాడు. అంత రైతులు అంత అమ్మలేమన్న భయంతో దీన్ని పండించలేకపోతున్నారు. భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే జనాల్లో 80% జబ్బులు ఉండోళ్ళే. ఆ జబ్బులు తగ్గాలి, బతికినంతకాలం మందులు లేకుండా బతకాలి అంటే మట్టికి దేశవాళీ ఒడ్లు కెమికల్స్ లేని తింటే మట్టికి సరే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఉన్నన్నాళ్ళు మందు టాబ్లెట్ మింగకుండా బతకొచ్చు అంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలను. నేను అనుభవంలో నేను చూశాను, చాలా మంది అదే చెప్పారు. కార్యక్రమం ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం తెచ్చిన వారి ఖాతాల్లోకే నగదు, ధాన్యం సేకరణను కట్టుదిట్టం చేసిన తెలంగాణ సర్కార్. దేశవాళీ వరి రకాలను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం జిల్లా రైతు.